పాతపట్నం సిహెచ్సిలో ఉచిత మెగా వైద్య శిబిరం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శ్రీకాకుళం జిల్లా వైద్య శాఖ అధికారిని ఎం అనురాధ ఆధ్వర్యంలో ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో చిన్నపిల్లలకు వ్యాధుల చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణీ స్త్రీలు మరియు స్త్రీల వ్యాధుల చికిత్స, క్షయవ్యాధి నిర్ధారణ చికిత్స, దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నిర్ధారణ చికిత్స, చర్మ వ్యాధులు మరియు కృష్టు వ్యాధులతో చికిత్స, ఎముకలు, కంటి, ముక్కు, బీపీ, షుగర్, రక్త పరీక్షలు, దంత వైద్య చికిత్స తదితర వ్యాధులకు సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణులచే చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాల్గొన్నారు. ప్రతి ఒక్క రోగి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉచితంగా మందులు పొందాలని తెలియజేశారు. అలాగే ఆసుపత్రిని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్సి వైద్య సిబ్బంది, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య శిబిరం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వైద్యులు అన్ని స్పెషలిస్ట్ అందరూ చిల్డ్రన్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ అందరూ కూడా గ్రామాల్లో ఉండేటటువంటి అందరూ కూడా వచ్చి టెస్టులు చేయించుకొని నిర్ధారించుకొని వాటి వెంట వెంటనే మందులు ఇచ్చి వాళ్ళకి ఏ అవసరమైనటువంటి వైద్యం అవసరం కూడా తెలియచెప్పి మరి అలానే వీళ్ళని మానసికంగా మరింత ఉల్లాసంగా ఉంచాలని కూడా ఉదయమే అనురాధ గారు మరి ఆమె టీం అంతా కూడా వచ్చారు. మెడిటేషన్ కూడా చేయడం జరిగింది. మరి ఆరోగ్యం సంబంధిత ఏఎన్ఎంస్, గౌరవ ఏఎన్ఎంస్, గౌరవ ఆశా వర్కర్లు, గౌరవ వాలంటీర్స్, మరి గౌరవ డాక్టర్స్ డాక్టర్స్ అంటే మరి దేవుడితో సమానం అయినటువంటి నోబుల్ ప్రొఫెషన్. మరి ఈరోజు అందరూ కూడా ప్రజాసేవ కోసం చేసినటువంటి ప్రతి ఒక్క డాక్టర్ గారికి, మరి ఆరోగ్య సంబంధిత డిపార్ట్మెంట్ ఇచ్చేసినటువంటి అధికారులకు, సిబ్బంది మనస్ఫూర్తిగా నేను ఇక్కడ పార్లమెంట్ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ మరి ప్రజలందరూ కూడా వైద్య శిబిరం వినియోగించుకోవాలని, ప్రతి ఒక్క సమస్యను కూడా తెలియజేసేటటువంటి వైద్యాన్ని తీసుకోవాలని, మందులు తీసుకోవాలి, వాళ్ళకి ఎక్స్రే కాబట్టి ఎక్స్రే, వాళ్ళకి బ్లడ్ టెస్ట్ కాబట్టి బ్లడ్ టెస్ట్, ప్రతి ఒక్క టెస్ట్ కూడా ఈరోజు అవైలబుల్. ఇప్పుడు కూడా ఈ చాలా చక్కగా ఉంది హాస్పిటల్. మరి అలానే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు కూడా వైద్యం బాగుంటే ఇక్కడ అంటే ఆరోగ్యం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ప్రతి ఒక్క అక్క చెల్లి, ప్రతి ఒక్క ఇంటి యజమాని, ప్రతి పిల్లలు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా కూడా వాటి వెంటనే